సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు కిరణ్ మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈలో తెలుగులో అవైలబుల్గా ఉన్న టాప్ టెన్ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా లెస్ స్టార్ట్ అవర్ వీడియో టెన్త్ ప్లేస్లో అనేది మెన్నెం బ్లాక్ ఫోర్ ఐఎండి బ్రేటింగ్ రేటింగ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఏజెంట్ హెచ్ అండ్ ఏజెంట్ ఎంలోకి ఒక కొత్త మిషన్ అనేది వస్తుంది మరి ఈ మిషన్ అనేది ఏంటి వీళ్ళు దీనిని ఏ విధంగా కంప్లీట్ చేశారు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ అయితే ఇది మెండం బ్లాక్ సిరీస్లో ఫోర్త్ మూవీగా వచ్చింది అయితే ఈ ఫోర్త్ మూవీనే కాదు మిగిలిన త్రీ మూవీస్ కూడా ఎంతో బాగుంటాయి విఎఫ్ఎక్స్ వర్క్ న్యూ టెక్నాలజీ యాక్షన్ సీన్స్ ఫన్నీ క్యారెక్టర్స్ అండ్ స్ట్రాంగ్ యాక్టింగ్ కోసం ఈ సిరీస్ని ఖచ్చితంగా చూడవచ్చు నైన్త్ ప్లేస్ వచ్చేసి లూపర్ ఐఎండిబి రేటింగ్ సెవెన్ పాయింట్ ఫోర్ ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే జోయ్ అనే ఒక హిట్ మెన్ తన యొక్క ఫ్యూచర్ సెల్ఫ్ని చంపుకోవాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో తను ఏం చేశాడు తన యొక్క ఫ్యూచర్ సెల్ఫ్ని చంపుకున్నాడా లేదా అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ ఈ మూవీ యొక్క స్టోరీ స్క్రీన్ ప్లే యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ డైరెక్షన్ అండ్ యాక్షన్ సీన్స్ కోసం ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే ఎయిట్ ప్లేస్లో ఉన్నది పసిఫిక్ క్రీమ్ సిరీస్ ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే కైజు అనే మాన్స్టర్స్ నుండి భూమిని ఎవరెవరు కాపాడారు ఏ విధంగా కాపాడారు అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ టోటల్గా ఈ సిరీస్లో టూ మూవీస్ అయితే వచ్చాయి ఈ టూ మూవీస్ అయితే చాలా బాగుంటాయి మీరు కనుక ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి ఈ సిరీస్లో తెలుగు డబ్బింగ్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ యాక్షన్ సిరీన్స్ అయితే బాగుంటాయి సెవెంత్ ప్లేస్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే టూ ఐఎండీ రేటింగ్ ఫైవ్ పాయింట్ టూ ఇండిపెండెన్స్ డే వన్ మూవీకి ఈ మూవీ సీక్వెల్గా అయితే ఉంటుంది ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏలియన్స్ భూమి మీద అటాక్ చేస్తాయి ఈ ఏలియన్స్ నుండి భూమిని ఎవరెవరు కాపాడారు ఏ విధంగా కాపాడారు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ యాక్షన్ సీన్స్ కోసం అయితే ఈ మూవీని చూసేయచ్చు సిక్స్త్ ప్లేస్ వచ్చేసి టోటల్ రికార్డ్ ఐఎండి బి రేటింగ్ సిక్స్ పాయింట్ త్రీ ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే డూగ్లస్ అనే ఒక ఏజెంట్ తన బ్రెయిన్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయించుకోవాల్సి వస్తుంది దానివల్ల అతను కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాడు అసలు ఇంటికి అతనికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అతను ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేసుకున్నాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ ఈ మూవీ యొక్క మెయిన్ హైలైట్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ స్క్రీన్ ప్లే యాక్షన్ సీన్స్ విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ ట్విస్ట్ కూడా బాగుంటాయని చెప్పుకోవాలి ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి బ్లీడింగ్ స్టీల్ ఐఎండిబి రేటింగ్ ఫైవ్ పాయింట్ టూ ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే లిన్ డాంగ్ అనే ఒక స్పెషల్ ఏజెంట్ ఒక క్రిమినల్ని అరెస్ట్ చేశాక తన కూతురు ఒక డేంజరస్ ఎక్స్పెరిమెంట్లో చిక్కుకుంటే తెలుసుకుంటాడు అయితే లిన్ డాంగ్ ఏ విధంగా తన కూతురుని కాపాడుకున్నాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ జాగిచాన్ యొక్క యాక్టింగ్ గురించి మనం స్పెషల్గా చెప్పుకోకలేదు ఈ మూవీలో మెయిన్ హైడైట్గా నిలిచినది జాగిచాన్ యొక్క యాక్టింగ్ దాని తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి ఫోర్త్ ప్లేస్ వచ్చేసి బ్లడ్ షాట్ డీబీ రేటింగ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే తన భార్యను చంపిన వాళ్ళను సూపర్ పవర్స్ ఉన్న మన హీరో విన్ డీజిల్ ఏ విధంగా చంపాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ రీసెంట్గానే ఈ మూవీ యొక్క ఒఫీషియల్ తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ అయ్యింది నేనైతే ఇంకా ఈ తెలుగు డబ్బింగ్ వెర్షన్ అయితే చూడలేదు కాకపోతే నేను ఈ మూవీని ఇంగ్లీష్లో అయితే చూసేశాను ఈ మూవీలో మెయిన్ హైలైట్గా నిలిచింది విఎఫ్ఎక్స్ వర్క్ యాక్షన్ సీన్స్ డైరెక్షన్ అండ్ విన్ డిజి లై పెర్ఫార్మెన్స్ అయితే బాగున్నాయని చెప్పుకోవాలి థర్డ్ ప్లేస్ వచ్చేసి మార్టల్ ఇంజిన్స్ ఐఎండి బ్రేటింగ్ సిక్స్ పాయింట్ వన్ పోస్ట్ ఎప్రోకలిప్స్ టైంలో సిటీస్కి కూడా ఇంజన్స్ అమర్చి వేరే సిటీస్తో ఫైట్ చేస్తూ ఉంటారు అయితే ఈ సిటీస్ మధ్య ఫైట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఈ ఫైట్స్ని ఎవరు ఆపారు ఏ విధంగా ఆపారు అనేది తెలుసుకోవాలంటే ఈ మార్టల్ ఇంజిన్స్ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే మార్టల్ లో సైన్స్ పిక్సన్తో పాటు ఒక యూనిక్ స్టోరీ ని కూడా మనం చూడొచ్చు విధంగా ఈ మూవీలో వచ్చే యాక్షన్ సీన్స్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవాలి సెకండ్ ప్లేస్ వచ్చేసి ఏలియన్ కాన్వినెంట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఐఎండిబి రేటింగ్ సిక్స్ పాయింట్ ఫోర్ ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఒక ప్లానెట్ దగ్గర నుండి రేడియో ట్రాన్స్మిషన్ సిగ్నల్స్ రావడంతో ఆ ప్లానెట్కి కొంతమంది ఆస్ట్రానెట్స్ అయితే వెళ్తారు అక్కడ ఉన్న కొన్ని ఏలియన్స్ ఫీల్ మధ్య అటాక్ చేస్తాయి చివరికి ఈ ఆస్ట్రానెట్స్ ఏలియన్స్ దగ్గర నుండి ఏ విధంగా తప్పించుకున్నారు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ ఏలియన్స్ నుండి తప్పించుకోవడం అనే స్టోరీని మనం చాలాసార్లు చూసుకుంటాం కాకపోతే ఈ మూవీలో మెయిన్ హెలియట్గా నిలిచేది మాత్రం హర్రర్ సీన్స్ యాక్షన్ సీన్స్ విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది అలిత బ్యాటిల్ ఏంజల్ ఐఎం డిబి రేటింగ్ సెవెన్ పాయింట్ త్రీ ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే అలిత అనే ఒక యాక్టివేటర్ సైబాక్కి మళ్ళీ ప్రాణం వచ్చిన తర్వాత అది తన యొక్క మెమొరీ మొత్తాన్ని మర్చిపోతుంది అసలు ఈ అలిత ఎవరు తన యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే ఈ మూవీ యొక్క మెయిన్ హైలైట్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ స్క్రీన్ ప్లే విఎఫ్ఎక్స్ వర్క్ డైరెక్షన్ అండ్ యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే టాప్లో ఉంటాయని చెప్పుకోవాలి ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు సీ టెజ్లో కూర్చోపెట్టే యాక్షన్ స్క్రీన్ప్లే అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో చెప్పిన టోటల్గా టెన్ మూవీస్ అనేవి తెలుగులో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే ఈ వీడియోకి సెకండ్ పార్ట్ కూడా ఖచ్చితంగా చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి